హలో టు వెల్కమ్ బ్యాక్ మోస్ట్లీ తెలుగు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన సమంత ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది సీనియర్ డైరెక్టర్ అయిన గుణశేఖర్ గారి దర్శకత్వంలో ఆమె నటించిన మైథలాజికల్ ఫిల్మ్ అయిన శాకుంతలం ట్రైలర్ తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే ఈవెంట్ కు హాజరైన శామ్ ప్రేక్షకుల నుంచి లభించిన సపోర్ట్ చూసి కొంచెం ఎమోషనల్ అయిందనే చెప్పుకోవాలి అయితే ఇక్కడే శామ్ కు సంబంధించిన మరొక విషయం అందరినీ ఆకర్షించింది తన చేతిలో జపమాలతో కనిపించడమే ఇందుకు గల కారణం దాని కథ ఏంటి ఆ ముందు అంతకన్నా ముందుగా మీలో ఇంకా కూడా మా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే చేసేసుకోండి ఇకపోతే కొంతకాలంగా మయోసిటీస్ వ్యాధితో బాధపడుతున్న సమంత ఇప్పుడిప్పుడే మెల్లిమెల్లిగా కోలుకుంటుంది ఇందులో భాగంగానే రీసెంట్ గా ముంబై ఎయిర్పోర్ట్ లోను కనిపించిందనమాట ఇక రీసెంట్ గా శాకుంతలం మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కూడా ఎమోషనల్ అవ్వడం చూసాం అన్నిటికన్నా ముఖ్యంగా సమంత చేతిలో ఉన్న జపమాల అందరి అటెన్షన్ ను గ్రాప్ చేసింది రీసెంట్ గా ముంబై ఎయిర్పోర్ట్ లో కూడా ఈ జపమాల తన చేతిలో కనిపించింది శాం ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతుండగా మంచి ఆరోగ్యం అలానే మనశాంతి కోసం ప్రతిరోజు పదివేలకు పైగా శ్లోకాలు జపం చేస్తుందట ఇదే విషయాన్ని కొంతమంది మీడియా వ్యక్తులకు కూడా వెల్లడించినట్లు తెలుస్తోంది అయితే మలయాళీ క్రిస్టియన్స్ కూడా ఇలాంటి పూజలతో రోసరీ చేస్తారని మనందరికీ తెలిసిందే కానీ శామ్ కొన్నాళ్ల క్రితమే హిందూ మతంలోకి మారింది దీంతో గత వారం రోజులుగా హిందూ జపాలు చేస్తున్నట్లు తెలుస్తోంది అందులో భాగంగానే ఎక్కడికి వెళ్ళినా సరే జపమాలను క్యారీ చేస్తూ సమయం దొరికినప్పుడల్లా కూడా జపాలు పట్టిస్తున్నట్లు సమాచారం సమంతకు తన వ్యాధి గురించి తెలియంగానే ఒక్కసారిగా కుంగిపోయింది కానీ బలమైన ఆత్మవిశ్వాసంతో తన సమస్యను అధిగమించేందుకు పోరాడుతోంది ఈ క్రమంలో ఎమోషనల్ అవుతున్నప్పటికీ బలంగా నిలబడుతోంది శాంకు తన వ్యాధి గురించి తెలియగానే ఒక్కసారి కుంగిపోయిందట కానీ బలమైన ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగులు వేస్తోంది ఈ క్రమంలోనే ఎమోషనల్ అవుతున్నప్పటికీ బలంగా నిలబడుతుంది ఇంకా కూడా తన వ్యాధి గురించి తెలుసుకున్నప్పటి నుంచి తనను తాను బెటర్ చేసుకునేందుకు ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తోంది అందుకే జపాలు హోమాలతో పాటు తరచూ దేవాలయాలను సందర్శిస్తోంది నిజానికి తను ఆధ్యాత్మిక గురువైన అయిన జగ్గి వాసుదేవ్ గారి ఫాలోవర్ అయినందున డైలీ ఈ పద్ధతులను అనుసరిస్తుంది సో ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ లేటెస్ట్ ట్రెండింగ్ న్యూస్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే కస్ లైక్ షేర్ అన్నిటికన్నా ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి